శ్రీ సాయిరాం ఓం దామ్ దత్తాత్రేయాయ నమ శ్రీ అక్కల్కోట స్వామి సమర్థలీలామృతము నాల్గవ అధ్యాయము విద్యాసాగరా ఆ కథకు ముందు నీకు గురు లక్షణములను గురు శబ్ద నిర్వచనమును తెలుపుతును శ్రద్ధగా వినుము అని పలికి సద్గురుదేవుడైన శ్రీ స్వామి సమర్థులను మనమున తలచి ఈ విధముగా చెప్పసాగినాడు వత్స గృణాతి మాట్లాడుట అను ధాతువు నుండి గురువను పదముద్భవించినది ఎవడెవరికి మేలు కోరునో వాడతనికి గురువగుచుండును చుండును తల్లి తండ్రి హితాభిలాషి మామ పిన తండ్రి మేనమామ అన్నలును మాతామహుడు పితామహుడు మాతామహి పితామహి తల్లి చెల్లెలు పినతల్లి మొదలగు వారు హితాభిలాషులు కనుక జనులందరికీ వీరు గురువులు మిత్రుడు పెద్ద గురువు తండ్రి కుమారుని కని పెంచి ఉపనయనం చేసి సాంగోపాంగముగా వేదాధ్యయనము చేయించి వేదము యొక్క పదక్రమ పాఠములు నేర్పి దర్శనములనన్నింటినీ బోధించుటో బోధింపచేయుటో చేయును కనుక అతడు మహాగురు అనబడను పై అవకాశము కల్పించిన వారెవరైనను మహాగురు గురు వాచ్యులే అగుదురు ఏ రకమైన శిల్పమును చాతుర్యమును నేర్పినను ఆ నేర్పినవాడు గురువే అగును విద్యలు ఐహికములని ముషికములని రెండు విధములుగా ఉన్నవి ఆ విద్యలలో ఏ ఒక్క అక్షరము చెప్పినను అతడు గురువే అగును ఆ గురువుల అర్హతలను బట్టి చాలా భేదములు ఏర్పడినవి వేద వేదాంగములను నేర్పిన వాడే పెద్ద గురువగును వేద వేదాంగ రహస్యములను ముందుగా తెలుసుకొని శిష్యులకు వాటిని స్పష్టముగా బోధించి వారిని సంసార సముద్రం నుండి దాటించి సుఖశాంతులను చేకూర్చగలవాడే పెద్ద గురువు అట్టి గురువే బ్రహ్మ విష్ణు శివుడు కర్త భర్త హర్త కూడా అగును అట్టివానికి మించిన తత్వం ఇంకొకటి లేదు స్థూల సూక్ష్మాది దేహ సంబంధంలను విడిపించి తన కారుణ్యంతో శిష్యులకు బ్రహ్మ ప్రాప్తి కలిగించువాడే వాడే పరబ్రహ్మమును పరమగతిను అగును అంతకు మించిన తత్వం ఇంకొకటి ఉండదు సద్గురుని సేవింపకుండా శ్రౌతోపాసనము వేదోక్త దీక్షలు శైవ దీక్షలను సారూప్య సామీప్య సాలోక్యములను ముక్తులను అభిలషితములైన ఐహిక సంపదలను మానవులకు సిద్ధించవు అందువలననే ఇహపరానందములను గూర్చి సద్గురు చరణార విందములను ఆశ్రయించవలను బద్ధకముతో ఆచార్య పాదార విందములను వారు ప్రాణాయామము ఇంద్రియ నిగ్రహము మొదలగు సాధనములచే లొంగని అతి చంచలమైన మనస్సు అను గుర్రమును వశపరుచుకున్న ప్రయత్నించి యోగులు కానీ ఏ జీవులు కానీ సముద్ర మధ్యమున నావికుడు లేని నావలో వ్యాపారము చేయబోవు వ్యాపారుల వలె నసింతురు నరదేహమే సున్నితమైన పడవ దానిని నడుపు నావికుడు సద్గురువే గాలియే దేవుడు సంసారమే సముద్రము పై సామగ్రి అంతయు ఉండి కూడా అజ్ఞానులను నాశనశీలులను పశుప్రాయులను ఆత్మహంతకులగును అగు మానవులను ఈ సంసార సాగరంను దాటుటకు ప్రయత్నింపరనుట ఆశ్చర్యకరమైన విషయము సంసార సాగరమును మానవులు దాటి తీరవలననియు అందులో కుపకారకుడు సద్గురువే అనియు వేదములన్యూ వివిధ విధములా ఉద్బోధించుచున్నవి ఆ వేదములలో ఒకచోట సగురు మేవాభిగచ్చే సమిత్పాణి అని చెప్పబడినది అనగా సంసారం నుండి వెలువడదలచిన శిష్యుడు గౌరవ సూచికముగా సమిధలను చేతపట్టుకుని గురువును వెదుకునచూ వెళ్లవలనని దీని భావము మరి ఒక చోట తర్కేణ మతిరాపనేయ అని శృతి చెప్పినది వివేకము ద్వారా సంసార తరింపవలనను బుద్ధి పొందవలనని దీని భావము ఇంకొక చోట ఆ వేదమే ఆచార్యవాన్ పురుషో వేదహ అని పలికినది గురువు కలవాడే పురుషుడని దీని అర్థము అందువలన విద్యాసాగర అపూర్వమైన ఈ గురుతత్వంను అర్థం చేసుకుని శ్రీ గురు చరణాలయందు పరిపూర్ణ విశ్వాసముంచి చరించుటే శిష్యుని ముఖ్యమైన సాధన దానివల్లనే అతడు పూర్ణపురుషుడు ముక్తసంగుడు కాగలడు సూతుడు చెప్పిన కలి రూప గురు విశిష్టతను తెలుపు కథను చెప్పేదను ఆలకించుమని ఇట్లు చెప్పసాగెను సద్గురుని భజించి శిష్యుని ఉదాహరణమును ఈ క్రింది విధముగా వివరించుచు బ్రహ్మదేవుడు ఓ కలి పూర్వము గోదావరి తీరమున అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రత దీక్ష భూమి బ్రహ్మచర్యం అవలంబించుచు విద్యాభ్యాసము చేయివారును విద్యాప్రబోధం చేయువారును తాపసులను వానప్రస్తులను ఉండేవారు అందులో పైలుని కుమారుడు వేదధర్ముడను మహర్షి ఉండేవాడు అతడు వేద వేదాంగములను అధ్యయనం చేసి అనేక సంవత్సరములు ఎందరో శిష్యులకు విద్యాప్రమోదము చేయుచుండెను వారి వద్ద విద్యను అభ్యసించిన వారు ఉత్తమ అధ్యాపకులై ఆచార్యులై విరాజిల్లిరి వేదధర్ముని కీర్తి దశ దిశలా వ్యాప్తి చెందును ఈయన ఒకసారి శిష్యుల భక్తి శ్రద్ధల పరీక్షింప కోరి తన శిష్యులందరినీ చోటకి పిలిచి ఇట్లనిరి శిష్యులారా పుణ్యము వలన దేవతా జన్మలు పాపము వలన హీన జన్మలు క్రిమి కీటక జన్మలు ప్రాప్తించును పాపపుణ్యములు మిశ్రమముగా ఉన్నప్పుడు మానవ జన్మ లభించును ఈ జన్మలో పుణ్యము పాపము ఏదియు మిగలకపోతే కలిగేది మోక్షం కొందరు కర్మలను పాపకర్మలుగా పుణ్యకర్మలుగా విభజించుకుని ఆచరించదరు వారికి మోక్షఫలం లభించదు అన్ని రకాల కర్మల ఫలమును త్యాగం చేసి ఈ సమస్తమును పరబ్రహ్మ ప్రసాదమని దైవ సంకల్ప బలమని నమ్మి దైవ బుద్ధితో భారము దైవంపై నుంచి తన నిత్య కృత్యములను నిస్వార్థ బుద్ధితో ఆచరించట ద్వారా పాపపుణ్యముల నిర్మూలనం చేసుకున్న మానవుడు ఏ జన్మము లేక రాహిత్యమును పొంది పరబ్రహ్మ సన్నిధికి చేరుతాడు ఇదే మానవ జన్మ యొక్క లక్ష్యం అన్ని సాధనలు దాని కొరకే కావున ప్రియ శిష్యులారా నేను అట్టి రాహిత్యం పొందడానికే ప్రయత్నించుచున్నాను ఈ ప్రయత్నంలో నేను నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగము ఈ జన్మలో తపస్సుతో చేసుకున్నాను మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తే గాని తీరదు ఒకవేళ దానిని నా తపస్శక్తితో పోగొట్టుకున్న అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది అందువలన నేను సర్వ పాపహరమైన కాశీనగరానికి వెళ్ళి ఆ కర్మశేషాన్ని అనుభవించి దాన్ని నశింపచేసుకుని తలచాను అక్కడ నా పూర్వ అనుసరించి గళత్కృష్ట కుష్టి రోగిని కుంటివాడిని గ్రుడ్డివాడిని అయి ఇరవై ఒక్క సంవత్సరంలో కర్మఫలమును అనుభవించవలసి ఉన్నది అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరున్నారు అని ప్రశ్నించినారు గురుసేవలో లోపమొస్తే ఏమి ప్రమాదమోనన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు దీపకుడు అనే శిష్యుడు ఆయనకు నమస్కరించి స్వామి మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు అప్పుడు ఆ గురువు సంతోషించి ఈ పాపం నేను అనుభవించవలసిందే వేరొకరు అనుభవిస్తే తీరదు రోగి కంటే అతనికి సేవ చేసేవారి కష్టమే ఎక్కువ అందులకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నారు దీపకుడు సంతోషంతో అంగీకరించినాడు గురు శిష్యులు ఇరువురు ప్రయాణమై సుదీర్ఘముగా ప్రయాణించి పరమ పవిత్రమైన కాశీక్షేత్రంను చేరుకునినారు అక్కడ మణికర్ణిక ఘట్టంలో గురు శిష్యులు ఇద్దరును గంగానదిలో స్నానం చేసి ఆ పవిత్రమైన మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుని మందిరం చేరి పూజాది అభిషేకములను నిర్వర్తించి అన్నపూర్ణామాతను దర్శించి కంబలాస్వతర ప్రదేశమును చేరుకున్నారు ఆ పవిత్ర స్థలం మణికర్ణికకు దగ్గరగానున్నది అక్కడ దీపకుడు ఒక కుటీరమును నిర్మించినాడు వేదధర్ముడు ఆ కుటీరమున ప్రవేశించి తన పాపమును సంకల్పించుకొనగానే భయంకరమైన గలత్కృష్టి కుష్టిరోగమును కుంటితనమును గ్రుడ్డితనమును వచ్చాయి ఆయన శరీరమంతా కుష్ఠురోగంతో క్రుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది దానికి తోడు మతిస్థిమితం కూడా తప్పినది సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారములతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతూ ఉండేవాడు ఆ ముని మాత్రం అతనిని ఎన్నో రీతులా బాధిస్తూ ఉండేవాడు అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చాడని కోపించి ముని దానిని నేలపై విసిరి కొట్టేవారు దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచిచూచి బాగాలేదని విసిరికొట్టి రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించేవారు ఒక్కొక్కప్పుడు ప్రేమతో అబ్బాయి నీవు ఉత్తమ శిష్యుడవు నా కోసం నీవెంతో కష్టపడుతున్నావని లాలించేవారు కానీ మరుక్షణమే కోపించి దుర్మార్గుడా నీవు నన్నెంతో పీడిస్తున్నావు నీవు వెళ్ళిపో నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగటం లేదు అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి తోలకుండా చూస్తావేమి అని కసురుతాడు దీపకుడు ఆ పని చేయబోతే ఆయన దుష్టుడా ఆకలితో నా ప్రాణం పోతున్నది ఇంకా భిక్షగా పోయి అన్నం తీసుకుని రాలేదేమి అని తిట్టేవారు కొట్టేవారు దీపకుడు మాత్రం కొంచెం కూడా చలించలేదు తమ గురుడు ఎంతో ప్రేమస్వరూపుడని తమని కన్న బిడ్డలవలే ఇంతకాలము పోషించి విద్యను బోధించిరి ఈ పాప ఫలము అనుభవించుటకు మునుపు వారు చేసిన కారుణ్యంను గుర్తు తెచ్చుకుని పాపము ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకుని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు గురువే సకల దేవతా స్వరూపమని నమ్మిన అతడు కాశీ క్షేత్రయాత్ర కూడా చేయక అచటకల దేవతలను కూడా దర్శించక గురుసేవలో లీనమయ్యాడు అతడెవరితోనూ మాట్లాడేవాడు కాడు తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు వాని వలన గురుసేవ ఆలస్యం అవుతుందని భావించేవాడు గురువు వదిలిన భోజనంను కొద్దిగా త్వర త్వరగా తినేవాడు ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురుదేవుని అనుజ్ఞ లేకుండా ఎట్టి వరం కోరుకోలేనన్నాడు తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరడం ఆయనకు ఇష్టమేనా అని వేదధర్ముణ్ణి విచారించాడు అప్పుడు ఆయన ఏమిరా నా సేవ చేయడం నీకు అంత కష్టంగా ఉందా నా కోసం నీవు ఎట్టి వరము కో కోరనక్కరలేదు వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుందని శాస్త్రం చెబుతోంది కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకాన్ని తొలగించుకుంటాను అన్నారు కాశీ విశ్వనాథురా విషయాన్ని దీపకుని ద్వారా విని నిర్వాణ మండపానికి వెళ్ళి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఈ గురు శిష్యుల వృత్తాంతాన్ని చెప్పారు అది విని ఆనందంతో విష్ణుమూర్తి ఆ గురు శిష్యులను చూడవచ్చినారు చూడగానే దీపకుడు నారాయణమూర్తికి నమస్కరించి దేవా వరాలు కోరి మీ కొరకై తపస్సు చేసేవారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమిటి అని అడిగాడు విష్ణుమూర్తి నాయనా గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే అట్టి శిష్యోత్తమునకు నేను అధీనుడను తల్లిదండ్రులను విద్వాంసులను విప్రులను తపస్సులను ఎత్తులను పూజించేవారు పతియే దైవమని విశ్వసించి అతనిని సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు దీపకుడు ఆయనకు నమస్కరించి గురువే సకల దేవతా స్వరూపమని సకల తీర్థ స్వరూపమని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా అన్నాడు శ్రీమన్నారాయణుడు మేమిద్దరం ఒక్కటే మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ ఆధీనంలోనే ఉంటాను అన్నాడు ఓ జగన్నాటక శూద్రధారి నీకు నాపై అంత అనుగ్రహం కలిగితే నీవు నాకు అతి పవిత్రమైన గురు హృదయంను ఉపదేశింపుము అని కోరెను అందులకు నారాయణుడు ఆనందపడి దీపక నీవు ఉత్తమ శిష్యుడవు నీవు కోరిన గురు హృదయం తెలుపుతాను సావధానుడవై వినుము గురువులలో చాలా భేదములున్నవి వారి వారి యోగ్యతను బట్టి గురువులను వర్గీకరించి చెప్పెదను వినుము లౌకిక బుద్ధిని తాత్కాలికమైన హితవును బోధించువాడు గురువు ధర్మ కర్మ కృతిని వ్యాఖ్యానించువాడు అంతకంటే శ్రేష్ఠుడు స్వంతముగా వేద విద్యను చదివించువాడు అతనికంటే మేటి ఆ వేదముల కర్తము కూడా చెప్పగలిగినవాడు అంతకంటే మిన్న నా యథార్థ స్థితిని తెలుపువాడు అందరికంటే గొప్ప గురువు శుద్ధమైన నా స్వరూపములను ముందుగా తన బుద్ధితో తెలుసుకుని శిష్యులకు బోధించు విహితుడగు గురువును నేనే అగుదును అతని మాటలు అమృతము చిందించుచుండును అతని ఉపదేశములు పాపములను పరిహరించును ఆ గురువును నన్ను విడిచి నన్ను తలవక క్షణకాలము కూడా ఉండలేడు అతడే నేను నేనే అతడు మానవుల మనస్సు పాములకు పుట్ట వంటిది ఆ మనస్సులోని క్రౌర్యమే విషాగ్నివలే జీవులను బాధించుచుండును కామక్రోధాదులే ఆ పాములు దయతో శాస్త్ర పురాణ గాథలను ఉపదేశించి తద్వారా ఆ కామక్రోధాది భుజంగములను మాలిన్యములను నిర్మూలించి మనస్సును ప్రశాంతపరచుగలవాడే నిజమైన గురువు ఓ శిష్యాగ్రణి మంచి చెడులను వేరు చేసి చూపి కర్తవ్యమును చేయ నియమించి కృత్యాకృత్య జ్ఞానము కలిగించి భగవంతును చేరు మార్గంను చూపు గురువు ఎల్లప్పుడూ సేవించుటే మంచి పని అట్లు చేయకుండుటయే స్వార్థము శిష్యశ్రేష్ఠుడా ఏ సాధకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల అనుగ్రహము పొందవలన దీక్షను పూనునో అప్పుడే అతనికి ఈ లోకమున సద్గురువు లభించును ఆ గురూపదేశములను శ్రద్ధతో విని విశ్వసించి ఆచరించువాడు సంసారసాగరమును తరింపగలడు ఇదే గురు హృదయము దీనిని విన్న నీవు నీకే వరము కావాలను ఇప్పుడు కోరుకునుము అని విష్ణువు అనగా విని దీపకుడు ఓ జనార్దన నీ ప్రసాదమున తెలుసుకొనవలసిన గురు హృదయంను తెలుసుకొంటిని ఇదే నీవిచ్చిన వరము కనుక నీవు సుఖముగా నీ లోకమునకు బయలుదేరుము నేనడుగవలసినది నీవు ఇయ్యవలసినది ఇంతకంటే వేరేమూ లేదు అని దీపకుడనగా అతని గురుభక్తిని నిష్కామబుద్ధికిని ఆశ్చర్యపడుతూ నారాయణుడు వత్సా నీవు నా నుండి వరమును పొందియే తీరవలను అని నిర్బంధించను అంతట దీపకుడు దేవాదిదేవా కర్మతంత్రం పట్ల అభిమానం కలవారు కమలాక్షుడమైన నీ తత్వాన్ని గ్రహించలేరు నిష్కాములైన వారు మాత్రమే నిన్న ఆశ్రయించి నీ పాదములను అర్చించి నీ నిజతత్వాన్ని అవగతం చేసుకోగలుగుతారు పంచభూతాత్మకమైన జీవి మాదిరిగా కనిపించడమే నీ మాయా విలాసం నీ మాయ ద్వారా నువ్వే ఆత్మవిభేదం కల్పిస్తూ ఉంటావు ఆ మాయకు లోబడిన వారంటూ లేరు నువ్వు సర్వాంతర్యామివి విశ్వాత్మకుడవు అది గ్రహించి నీ పట్ల ఆత్మభావంతో ప్రవర్తించేవారే నీ ప్రేమకు పాత్రులవుతారు నువ్వు సత్వగుణాశ్రయుడవు ధర్మ ప్రేరకుడవు యజ్ఞస్వరూపుడవు మరీచి మున్నగు మహర్షులు రుద్రేందాదులు నీ అంశాంశాలు ఈ ప్రపంచమంతా నీకు క్రీడారంగం నీ మాయ వల్ల పుట్టి పెరిగి అశాశ్వతమైన విషయాల పట్ల ఆసక్తి పెంచుకొని మానవులు నానా విధములైన బాధలు అనుభవిస్తూ ఉంటారు నీ కథామృతాన్ని సేవించే యోగ్యత కలిగించి వారిని నువ్వు సంసార సాగరం నుండి తరింప చేస్తూ ఉంటావు అటువంటి దివ్యమూర్తివి నీవు నాకు దర్శనమిచ్చి ఉద్ధరించినావు నీకు నా ప్రణామములు నీవు నాకు అనుగ్రహంతో వరం ఇవ్వదలచిన ఎడల ఇంతకంటే అధికంగా గురువుపైన శ్రద్ధను భక్తిని కలిగించి వారిని సేవించు భాగ్యము కలగనిమ్ము అని ప్రార్థించను విష్ణువు సంతోషించి నీవు గురుసేవ వలన ధరించావు నీవి లోకంలోనే బ్రహ్మానందము పొందగలవు నీ వెల్లప్పుడూ నీ గురుదేవుణ్ణి ఇలానే సేవిస్తూ ఉండు వేదము వేదాంగాలు వేదాంత వాక్యాల అర్థం తెలుసుకొని గురువే పరమార్థమని పరబ్రహ్మమని తెలుసుకుని గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు నిరంతరము సద్గురువుని సేవించేవారు కూడా లోక పూజ్యులే నిన్ను స్మరించిన వారికి కూడా గురుభక్తి దృఢమై శక్తినియ్యగలదు నీ అడుగుజాడల్లో నడిచేవారు ధన్యులు త్రిమూర్తులమైన మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు దీప్ తరువాత దీపకుడు ఈ సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగినదంతా చెప్పి దీపకుని గురుభక్తికి మెచ్చి చిరంజీవి నీవు కాశీలోనే నివసించు అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తుంటారు నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు కాశీక్షేత్ర ప్రభావము తెలుపడానికి శిష్యుణ్ణి పరీక్షించడానికి స్వధర్మాన్ని బోధించడానికి వేద ధర్ముడు వలె కనిపించాడే కానీ నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది ఆయన తన శిష్యులను ఉద్ధరించడంలో అమిత కుశలుడు లోకప్రియుడు జీవన్ముక్తుడు ఆదర్శప్రాయుడైన ముముక్షువు తన ప్రారంధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలుపడానికి శిష్యుని భక్తి నిష్ఠ ఓరిమిలను విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్టు గ్రస్తుడయ్యాడు ఇటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకమున్నాయి ఇవి చెప్పేవారి దోషాలను వినేవారి పాపాలను కూడా పోగొడతాయి ఓ కలిపురుష కలియుగం ఆరంభం కావలసి ఉన్నది కనుక నీవు భూలోకానికి వెళ్ళు కానీ సద్గురు భక్తుని నీవు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు అని సూతుడు చెప్పిన దానిని శ్రీ నిత్యానందుడు విద్యాసాగర్నకు తెలిపెను సాధకులారా ఈ అధ్యాయం గురువును ఎలా సేవించాలో తెలుపుతూ కర్మఫలం అనుభవించడం శ్రేష్టం అని తెలుపుతూ వరాల వల్ల కర్మ నుంచి తప్పుకోవాలని ప్రయత్నించకూడదు దేవతానుగ్రహంతో కర్మను అనుభవించాలి దానిని నిర్మూలం చేసుకోవడమే మానవ లక్ష్యం గురువు అనుగ్రహంతో దైవ సహాయంతో జన్మ జన్మాంతరంల కర్మలను అనుభవించి దానిని పూర్తిగా తొలగించుకొని మోక్షపదం చేరాలి దానికై ప్రయత్నించాలి అదే మానవ లక్ష్యం దానిని పొందే వరకు ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాము ఇహపరమైన వాసనలు విషయాలు కేవలం అసత్యాలు శాశ్వతమైనవి సత్యం ధర్మం వాని చెంతకు చేర్చినది కేవలం గురుతత్వం మాత్రమే జయ సమర్థ సద్గురు అక్కల్కోట మహారాజ్కి జై ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపంన శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్ సమర్థ లీలామృతము నాలుగవ అధ్యాయము సంపూర్ణము ఓం జయ గురుదేవదత్త ఓం నమ